పొలిటికల్ మెగాస్టార్ చిరంజీవి రెడ్డికి ఘన స్వాగతం. మెట్టుకూరు ఇంటికి తరలివచ్చిన నియోజకవర్గ వైసీపీ నేతలు, కార్యకర్తలు అంబరాన్నంటిన చిరు అభినందన వేడుకలు, కోలాహలంగా మెట్టుకూరు భారీ ర్యాలీ. జీవితాంతం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటా. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి అన్నారు. నూతనంగా రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తరువాత బుధవారం తన స్వగ్రామమైన కలిగిరి మండలం అనంతపురం గ్రామానికి మెట్టుకూరు రావడంతో ఆయనకు కావలి, జమ్మలపాలెం, జల్లంకి, 9వ మైలు, హనుమకొండపాలెం, చిన్నకాక గ్రామాలలో ఘన స్వాగతం పలికారు. అనంతరం కలిగిరి మండలం 14వ మైలు వద్ద నియోజకవర్గ వైసీపీ నేతలు, కార్యకర్తలు, చిరు అభిమానులు భారీ స్థాయిలో మోటార్ సైకిళ్లలో కార్ల ర్యాలీతో ఘన స్వాగతం పలికి పూలవర్షం కురిపించి బాణాసంచా కాల్చి గజమాలలు వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుండి భారీ ర్యాలీతో అనంతపురంలోని మెట్టుకూరు స్వగృహానికి చేరుకున్నారు. అక్కడ వైసీపీ నేతలు, కార్యకర్తలు, మెట్టుకూరు అభిమానులు గజమాలలు, పుష్పగుచ్చాలు అందజేసి అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మెట్టుకూరు చిరంజీవి రెడ్డి మాట్లాడుతూ, తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. తన సేవలు గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పదవి ఇవ్వడం ఆయన గొప్పతనానికి నిదర్శనమన్నారు. జగన్మోహన్ రెడ్డి నమ్మిన వారికి ఎన్నడూ ద్రోహం చేయరని, నమ్మిన వారిని చేరదీసి వారికి తగిన గౌరవం ఇవ్వడం వైఎస్ కుటుంబానికి చెల్లుతుందన్నారు. నెల్లూరు జిల్లాపై సీఎంకు ఉన్న ప్రేమకు ఎన్నో రాష్ట్ర స్థాయి పదవులు ఇవ్వడం, ఎన్నో డైరెక్టర్ పోస్టులు ఇవ్వడం, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి వారికి రాష్ట్ర స్థాయి పదవులు ఇవ్వడం జరిగిందని, అందుకే నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, తన ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ జగన్తోనే ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.